తెలంగాణలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంటు రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఈ స్థానం బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఈ స్థానంలో కారు హవా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఈ స్థానంలో ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ పోటాపోటీగా విజయాలు సాధించేవి. 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ గెలువగా మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ బీజేపీ గట్టిపోటీ ఇచ్చేలా ఉన్నాయి. కాకపోతే ఓట్ల చీలికలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఈసారి పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. త్రిముఖ పోరు నడిచేలా ఉంది. పార్లమెంటు పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క కొల్లాపూర్లోనే కాంగ్రెస్ గెలవగా మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత కొల్లాపూర్ నుంచి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లోకి జంప్ చేశారు. దీంతో 7 స్థానాలు బీఆర్ఎస్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయా స్థానాల్లో రాజకీయం మారుతోంది. గద్వాల్, కల్వకుర్తిల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టిపోటీ ఇస్తుంది. ఈసారి కల్వకుర్తిలో బీజేపీకి లీడ్ కనిపిస్తోంది. ఇక వనపర్తి, ఆలంపూర్, అచ్చంపేట స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుంది. నాగర్ కర్నూల్లో సైతం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంది. ఇక కొల్లాపూర్లో బీఆర్ఎస్లో వర్గపోరు నడుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లి పోటీ చేస్తే కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీకి చెక్పడే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.